देवनी सेवकुडु स्वदेशंलो गनुडु काडा देवनी सेवकुडु स्वंत प्रांतंलो स्वदेशंलो गनुडु काडा ప్రియమైన దేవుని వారలారా, మనం మార్కు సువార్తలో చదువుకున్నాం యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. ప్రవక్త తన స్వదేశమందు ఘనుడు కాడు. ప్రవక్త అనగా సేవకుడు, దేవుని మాటలు ప్రజలకు ప్రకటించేవాడు. స్వదేశమందు ఘనుడు కాడు అంటే సొంత ప్రాంతంలో గుర్తింపు ఉండదు సేవకునికి. దేవుని సేవకునికి ప్రవక్తగా, దేవుని సేవకులుగా, దేవుని వాక్యాన్ని చెబుతున్న దేవుని దాసులకు సొంత ప్రాంతంలో స్వదేశములో గుర్తింపు ఉండదు. అది యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. ప్రవక్త తన స్వదేశమందు ఘనుడు కాడా అంటే ఘనుడు కాడు, కాలేడు కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పారంటే అది ఖచ్చితం, ముమ్మాటికి అది నిజం, దాన్ని మార్చడానికి అవకాశమే లేదు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారంటే సొంత ప్రాంతంలో ఆయననే తన వారు గుర్తించలేదు. యేసుక్రీస్తు వారు 30వ ఏట దేవుని సేవ ఆరంభించిన సంగతి మనందరికీ తెలుసు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తన యొక్క 30వ ఏట బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకొని యోర్దాను నది దగ్గర నుండి ఆత్మపూర్ణుడై గలిలయ ప్రాంతానికి వచ్చినట్టు మనం లూకాసు వార్త 4వ అధ్యాయంలో చూడగలం. చూద్దాం ఒకసారి లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుదామండి. 14:15 వచనాలలో యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందిన తరువాత ఆయన ఆత్మపూర్ణుడై ఎక్కడికి వచ్చాడంటే 14:15 వచనాలలో గలలయకు తిరిగి వెళ్ళాడు. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట ఆ గలలయ ప్రదేశమందంతట కూడా వ్యాపించిందట. ఆయన చెప్పే బోధలు, ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేస్తున్న సూచక క్రియలు, మహత్కార్యాలు ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపించిపోయాయి. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి, అందరి చేత ఘనత నుండి ఆయన గలిలయ ప్రాంతంలో ఉన్న అందరి చేత ఘనత నుండి ఏ ప్రాంతంలోకి వచ్చి ఆయన వాక్యం చెప్పాడో, అద్భుత కార్యాలు చేశాడో, ఆ గలిలయ ప్రాంతం అంతా కూడా ఆయనను గురించి వ్యాపించడమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆయనని ఘనపరిచారు. ఆ మాట చదవాలి మీరు, ఆయన అందరి చేత అంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఆయనని ఏం చేశారు, ఘనపరిచారు, ఘనత పొందాడు. గలిలయ ప్రాంతంలో ఘనత పొంది తరువాత సమాజములలో బోధించు వచ్చెను. వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. ఇప్పుడు మనం 16వ వచనానికి వద్దాం. ఇప్పుడు సొంత ప్రాంతానికి వస్తున్నాడు. ఇప్పుడు గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు, అందరూ ఆయనను ఘనపరిచారు. చాలా జాగ్రత్తగా వినాలి, నేను చెప్పాను కదా, మీ జీవిత కాలంలో ఎన్నడూ మీరు మరచిపోలేని ఒక అద్భుతమైన సందేశం ఇది. కలలో కూడా మెదలాలి అలాంటి సందేశం ఇది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సేవకులారా, గలిలయ ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు అందరి చేత గుర్తింపు పొందాడు, ఘనపరచబడ్డాడు, ఘనత పొందాడు. తరువాత ఏం జరిగిందంటే తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. అంటే సొంత ప్రాంతానికి వచ్చాడు. పుట్టింది బెత్తలహేములో, పెరిగింది నజరేతులో. అందుకే నజరేయుడైన యేసు అని ఆయనకి పేరు పడింది. ఎందుకంటే అక్కడే పెరిగాడు, ఆయన అక్కడే పెరిగాడు. ఆ సొంత ప్రాంతానికి వచ్చాడండి, తాను పెరిగిన సొంత దేశానికి, సొంత ప్రాంతానికి వచ్చాడు, నజరేతుకు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనకు ఒక వాడుకండి, వాడుక తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళాడట. ఆయనకు అది వాడుక. మనకు రోజు వాడుకేంటి,
చక్కగా స్నానం చేస్తాం, బ్రష్ చేస్తాం, తింటాం, చక్కగా మంచి బట్టలు కట్టుకుంటాం. ఇవన్నీ మనకు వాడుక. ఇక వాక్యం చదవటం ప్రార్థనటిక తర్వాత సంగతి. అవి అందరూ చేసేవి కాదు, కొంతమంది చేస్తారు. నేను అందరిని అనడం లేదు, కొంతమంది ఉంటారు ప్రార్థన కానీ వాక్యం కానీ పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మిగతా వాటిని మాత్రం వాడుక చొప్పున చక్కగా కొనసాగిస్తుంటారు, కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు. ఈయనకు యేసుక్రీస్తు వారికి వాడుక ఏంటంటే ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళటం ఆయనకి వాడుక. అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథాన్ని విప్పాడు, ఆయనను గూర్చిన భాగాన్ని చదువుకున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి ప్రవక్త అయిన యెషయా గారు ఏం చెప్పారో ఆ విషయాన్ని చదివారు. అందులో ఏముందండి? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటానికి ఆ తండ్రి నన్ను అభిషేకించాడు. సువార్త ప్రకటించడానికి వచ్చాడట. చెరలో ఉన్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపును ప్రసాదించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభు హితవత్సరమును ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించి పంపాడన్న వాక్య భాగాన్ని చదివాడండి. అంటే యేసుక్రీస్తును తండ్రి ఈ లోకానికి ఎందుకు పంపాడో ఆ వాక్య భాగాన్ని వాళ్ళకు చదివి వినిపించాడు. ఎందుకు వచ్చారట యేసుక్రీస్తు వారు? మనకు తెలిసిన వాక్యాలు కొన్ని ఉన్నాయి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. అక్కడ అదే ఉంది. ఇక్కడేముందంటే చెరలో ఉన్న వారిని విడిపించుటకు. చెరలో ఉన్నవాళ్ళు ఎవరు? పాపములో ఉన్నవాళ్ళే చెరలో ఉన్నవాళ్ళు. పాపమనే చెరలో ఉన్న వాళ్ళని విడిపించుటకు. పాపమనేది ఒక చెర, ఆ చెర నుండి విడిపించుటకు గ్రుడ్డి వారిని, ఆత్మీయంగా గ్రుడ్డివారైపోయిన వారిని, వారి నేత్రములను వెలిగించటానికి, వారికి చూపును ప్రసాదించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన కారణాన్ని చదివాడండి. ఎందుకు వచ్చాడట యేసుక్రీస్తు వారు? అక్కడ ఒక మాట ఉంది, ప్రత్యేకమైన మాట, బీదలకు సువార్త. బీదలకు సువార్త అంటే, బీదలకు సువార్త అంటే బీదలు ఎవరు? ఇంతకీ సువార్త తెలియని వాడే బీదవాడు. అక్కడే ఉంది, బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడంటే ఇంతకీ బీదవాడేవాడు అంటే, సువార్త లేనివాడు, సువార్త అందని వాడే బీదవాడు. ఈ సంగతి చాలామంది తెలియక ఆయన బీదవాళ్ళ దేవుడు, బీదవాళ్ళ దేవుడు, బీదవాళ్ళ కోసం వచ్చాడు మాట్లాడారండి. ఇంతవరకు మాట్లాడబట్టి ఎవరైనా సేవకులు బైబిల్ తీసుకొని ఏదైనా గ్రామానికి వెళితే మీ వాళ్ళు కింద బజార్లో ఉన్నారు పోండి అంటున్నారు, మీ వాళ్ళు అంత కింద బజార్లో ఉన్నారు వెళ్ళండి అంటున్నారండి. ఎందుకంటే అలా పరిచయం చేశారు ఆ వాక్యాన్ని. బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చాడు అంటే బీదలెవరు? సువార్త తెలియని వాడే బీదవాడు. ఈరోజు కోటీశ్వరుడైనా అతనికి సువార్త తెలియకపోతే అతను ఎవరు తెలుసా? బీదవాడు. బీదలకు సువార్త. చక్కని వాక్యాన్ని చదివాడు, చక్కగా వాక్యాన్ని వివరించాడు, విశదీకరించాడు, ఆయన కూర్చున్నాడు. ఏం జరిగిందో తర్వాత చూడండి. తర్వాత మాటల్లో మీరు చూస్తే 22వ వచనం అప్పుడు ఆ సమాజ మందిరములో ఉన్న వాళ్ళు అందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారటండి. ఆయన నోట నుంచి ఎలాంటి మాటలు వచ్చాయట? దయగల మాటలు. దయగలవాడు కదండి ఆయన, చాలా దయగలవాడండి ఆయన. ఆ దయగల మాటలు విన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంతవరకు బాగుంది, ఆశ్చర్యపోయి ఏమంటున్నారు చూడండి, ఇదేంటండి వాళ్ళ? చూసారా, దయగల మాటలకు ఆశ్చర్యపడే వీళ్ళు ఆ గలలీయ ప్రాంతంలో వాళ్ళు ఎలాగైతే గణపరిచారో అలా గణపరచాలా? అలా గణపరచవలసింది పోయి ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు చూడండి. మనవాడే కదా, మన ప్రాంతంలో ఉన్న యోసేపు కుమారుడు కాదా? చూసారని ఏ మాటలు మాట్లాడుతున్నారు? మీకు ఈ విషయాలు వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ మార్కు గారు రాశారండి. చూస్తారా, మార్కు సువార్త మనం బైబిల్ పఠనంలో చదువుకున్నాం కదండి. మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి మనం చూడగలిగితే, ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి.
విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించను. ఇక్కడ సందర్భం అక్కడ సందర్భం ఒకటేనండి. కాకపోతే లూకా గారు రాయిన సంగతిని మార్కు గారు రాశారు, మార్కు గారు రాయిన సంగతిని లూకా గారు రాశారు. ఆ ఏం రాశారో చూడండి ఇక్కడ. ఆయన బోధ విని అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చను, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానమెట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా, ఇతని సోదరి మణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఏంటండి వాళ్ళ మాటలు! చక్కని వాక్యాన్ని వారికి తెలియజేసినప్పుడు, ప్రకటించినప్పుడు ఎంత గొప్ప వాక్యాన్ని చెప్పావయ్యా. మా వాడివైనా, మా ప్రాంతంలో పుట్టిన వాడవైనా, మాతో ఉన్నవాడవైనా, మాతో కలిసి తిరిగిన వాడవైనా ఇన్ని గొప్ప సంగతులు చెప్పినందుకు నిజంగా నువ్వు ఎంత గొప్పవాడవు, ఎంత గొప్పవాడవు అని గణపరచవలసింది పోయి ఎంత హీనంగా మాట్లాడుతున్నారండి. మనోడే కదా, యోసేపు కుమారుడే కదా, మరియము కుమారుడే కదా, ఇతని సోదరులంతా మనతోనే ఉన్నారు కదా, ఇతని సోదరి మనులంతా మనతో కలిసి జీవిస్తున్నారు కదా, మనవాడే కదా అంటే ఏంటి? చిన్నచూపు. చెప్పింది గొప్ప వాక్యం. ఆయన దయగల మాటలకు వాళ్ళు ఆశ్చర్యపోయేటట్టుగా ఆయన ఏమండి ఆశ్చర్యపోయే బోధ చేశాడు. దయగల మాటలతో ఆశ్చర్యపోయినప్పుడు గణపరచాల్సింది పోయి ఇదేంటండి? ప్రియమైన దేవుని సేవకులారా, మన సొంత ప్రాంతాల్లో కూడా మనం వాక్యం చెప్పినప్పుడు మనకు ఎలాంటి పరిస్థితే ఏర్పడుతుంది? మేము ఈ మధ్యకు వచ్చాం, గొప్పగా మమ్మలను గణపరిచే విధంగా పైన కూర్చోబెట్టారు. మా ప్రాంతానికి వెళితే మాకింత విలువ ఉండదండి. మా ప్రాంతంలో మా సోదరులు కొంతమంది సొంత గ్రామంలో, మా గ్రామంలో సువార్త కూడికి ఏర్పాటు చేస్తే అక్కడ కూడా అద్భుతమైన సందేశం చెప్పారండి. చెప్పి ఆ వేదిక దిగి వెళ్ళిపోతున్నప్పుడు రోడ్డు ప్రక్కన ఒక ఆయన అన్నాడు, ఇతను మనోడే కదా, విజయరావు కదా, పెద్దనారాయణ కుమారుడు వాడే కదా, మూడోవాడు. చూశారండి, ప్రవక్త తన సొంత ప్రాంతంలో ఎప్పుడు ఘనహీనుడే. యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి, ఎక్కడెక్కడ ఘనహీనుడో చెప్తున్నాడు. ప్రపంచం అంతా ఘనహీనుడు కాదండి. మళ్ళా చూడండి అక్కడ నాలుగు వచనం, ఎంత మంచి మాట చెప్పాడు. అందుకు యేసు ప్రవక్త ఎక్కడెక్కడ ఘనుడు కాదో చెప్తున్నాడు. అక్కడ అండర్లైన్ చేయండి, ప్రవక్త తన దేశములోను, తన బంధువులలోను, తన ఇంటి వారిలోను తప్ప ఎక్కడను, మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను. ఎక్కడైనా గొప్పవాడే సేవకుడు, కానీ ఎక్కడెక్కడ ఘనహీనుడు? మూడు విషయాలు చెప్పాడు అక్కడ, తన సొంత ప్రాంతంలో, తన బంధువులలో, తన ఇంటి వారిలో. వీళ్ళ దగ్గర ఎన్ని మంచి మాటలు చెప్పినా కుదరదు, మనోడే కదా, మనవాడే కదా. చూసారా ఎంత చిన్న చూపు! బంధువుల్లో చిన్న చూపే. ఎంత గొప్ప సేవకుడైనా బంధువుల్లోకి వెళితే ఏంట్రా బాగున్నావా అంటుంటారు వాళ్ళు, దైవ సేవకు నీకు విలువ తెలియకుండా. నిజమండి, ఇంట్లో కూడా భార్య కూడా పెద్దగా గుర్తించదు, లెక్క చేయదు. ఒక ఇంటికి వెళ్ళానండి దైవజను ఇంటికి వెళ్తే, విజయరావు గారు వచ్చారు టీ పెట్టు అంటుంది దైవజనుణ్ణి. మరి ఏమేం పెట్టుద్దో, ఏం చేస్తుందో, టీ పెట్టు, విజయరావు గారు వచ్చారు టీ పెట్టు అంటుందండి. నాకు ఈ వాక్యాలు గుర్తొచ్చేయండి. ప్రభు చెప్పాడు ఆ రోజు ఇంట్లో కూడా దైవజనుడు ఘనహీనుడే. దైవజనుని విలువ ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా గుర్తించరండి. దైవ సేవకుడు అంటే ఏమనుకున్నారు? దేవుని ప్రతినిధి, సమాజాన్ని కాపాడేవాడు, సమాజాన్ని రక్షించే ఉన్నతమైన వాక్యాన్ని చెప్పేవాడు ఎక్కడెక్కడ ఘనహీనుడట? ఇంట్లోని, బంధువులలోని, సొంత ప్రాంతంలో. ఈ మూడు చోట్ల తప్ప ఎక్కడైనా సేవకుడు హీరో, గొప్పవాడు, చాలా గొప్పవాడండి. దేవుని సేవకుడు అంటే ఏమనుకున్నారు? ఏమండి, యేసుక్రీస్తుని సొంత ప్రాంతంలో లెక్క చేయలేదంటే ఇక మేము ఎంత టోళ్ళం, మనం ఎంత టోళ్ళం సేవకులారా? ఆయనకే గుర్తింపు లేదు సొంత వాళ్ళలో, సొంత బంధువుల మధ్య, ఇంటనున్న వారి మధ్య,
ఇంట్లో ఉన్నోళ్ళు కూడాండి, యేసుక్రీస్తు వారి సోదరులు చూడండి, ఆయన వెళ్ళగొట్టిన సందర్భం బైబిల్లో కనిపిస్తుంది మనకి. నీ అద్భుతాలు ఏదో నీ శిష్యుల ముందు చేసుకో, వెళ్ళిపో అని వెళ్ళగొట్టారండి. అందుకే నా తల్లి కుమారులకు నేను పరుడనైతిని అనే వాక్యం బైబిల్లో ఉంది. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తుకే గుర్తింపు లేనప్పుడు ఏ సేవకుడికి సొంత ప్రాంతంలో గుర్తింపు లేదు. సొంత ప్రాంతంలో గుర్తింపు లేకపోయినా మిగతా అన్ని ప్రాంతాల్లో సేవకుడికి గొప్ప గుర్తింపు ఉంటుంది, ఉండి తీరుతుంది. అంతేకాదు యేసుక్రీస్తు వారు ఏమనుకున్నారంటే, వీళ్ళ మధ్య గుర్తింపు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నా తండ్రి నన్ను గుర్తిస్తే నాకంతే చాలనుకున్నాడు. గలిలయ ప్రాంతంలో బాగానే గణపరిచారు, సొంత ప్రాంతంలోకి వచ్చేసరికి ఆయనను హీనపరిచి మాట్లాడుతున్నారండి, తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, సొంత ప్రాంతంలో ఉన్న వాళ్ళు గొప్ప సంగతులు చెప్పినప్పుడు వాళ్ళని మనం గొప్పగా చూడొద్దా? చూడరండి. ఏమండి, ఎంత మంచి మాటలు చెప్పే సేవకుడైనా సొంత ప్రాంతంలో నిజంగానండి మనుషుల చేత గుర్తింపు పొందడు. దీనిని బట్టే ఒక సామెత వచ్చింది ప్రజల మధ్యకి, దూరపు కొండలో నులుపట. నిజమంటారా ఇది? మీరు ఆలోచించండి, దూరపు కొండలో నులుపు అంటే ఏంటి? దూరంగా ఉన్న కొండ ఎలా కనిపిస్తుందట? నున్నగా, అబ్బా ఎంతో అందంగా. మరి దగ్గరున్న కొండ పిచ్చి పిచ్చి రాళ్లతో పిచ్చి ముళ్ళ చెట్లతో కనబడతా ఉంటుంది అన్నమాట. ఏమండి, దూరంగా ఉన్న కొండ కూడా దగ్గరున్న కొండలాగానే ఉంటుందండి. మీరు అక్కడ పోయి చూడండి, దూరంగా ఉన్న కొండ దగ్గరికి వెళ్ళి చూడండి, దగ్గరున్న కొండ ఎలా ఉంటుందో సేమ్ దూరంగా ఉన్న కొండ కూడా అలానే ఉంటుంది. కాకపోతే దూరంగా ఉంది కాబట్టి నున్నగా కనపడుతుంది. మనకి సేవకులు కూడా లోకల్లో ఉన్నవాళ్ళు, మన సొంత వాళ్ళు వాక్యం చెప్తే మనం పెద్దగా లెక్క చేయం. అందుకే ఇప్పుడు మమ్మల్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? జగ్గైపేట నుంచి పట్టుకొచ్చారు. ఇక జగ్గైపేట దాటి వేరే ఇంకా దూర ప్రాంతం అనుకోండి, వేరే ఇతర రాష్ట్రాల్లో నుంచి కనుక, ఇప్పుడు ఇది ఆంధ్ర, మాది ఆంధ్ర అని, వేరే రాష్ట్రాల నుంచి వస్తే అబ్బా వేరే రాష్ట్రం నుంచి వచ్చాడంట, బెంగళూరు నుంచి వచ్చాడంట, అమెరికా నుంచి వచ్చాడంట. వస్తే ఏమి ఆయన కొమ్ములు ఉన్నాయండి? ఆయనకి ఏమైనా నాలుగు చేతులు ఉన్నాయా? మీ ప్రాంతంలో ఉన్న సేవకుడు ఎలా ఉన్నాడో ఆయన అలానే ఉన్నాడు కదండి. దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఏ వాక్యం సరిగా చెప్పలేకపోయినా వాళ్ళకి విలువనిచ్చి కుప్పలు కుప్పలు వస్తుంటారండి. దగ్గరున్న వాళ్ళు ఎంత మూత్తుకున్నారండి, ఎంత చక్కగా పాడినా గుర్తింపు ఉండదు, ఎంత చక్కగా వాక్యాన్ని చెప్పినా గుర్తింపు ఉండదు, లెక్క చేయరండి. అందుకే దేవుని సేవకులు ఈ విషయాన్ని గుర్తించి అప్పుడప్పుడు బయట నుంచి సేవకుల్ని తెప్పిస్తూ ఉంటారు. ఆలోచించండి, యేసుక్రీస్తుకి సొంత ప్రాంతంలో ఏమి లేకుండా పోయింది? గుర్తింపు. గుర్తింపు లేకుండా పోయింది. ఆయన ఎంత గొప్ప ప్రవక్త అండి. ప్రవక్త తన స్వదేశం మందు, తన బంధువులలోనూ, తన ఇంటనున్న వారి మధ్య తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడు అన్నాడండి. యేసుక్రీస్తు ఒక గొప్ప ప్రవక్త అండి. అక్కడ ప్రవక్త గురించే మాట్లాడారు కదా. యేసుక్రీస్తు చాలా గొప్ప ప్రవక్త. బైబిల్లో ఎందరో ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు లాంటి పెద్ద ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అంటే 7-8 అడుగులు ఉన్నారని కాదు, వాళ్ళు కొంచెం ఎక్కువ అధ్యాయాలు, ఎక్కువ మాటలు చెప్పారు, ఎక్కువ సేవ చేసే వాళ్ళని, ఎక్కువ వాక్యం ప్రకటించే వాళ్ళని ఏమంటారు? ఈయన పెద్దయ్య గారండి. పెద్దయ్య గారంటే 7-8 అడుగులు ఉన్నాడని కాదు, కొద్దిగొన్నా పరిచర్యలో ముందున్నవాడు, సేవలో అనుభవం కలిగిన వాడు, ఎన్నో మంచి వాక్యాలు చెప్పినవాడు, ఎందరినో దేవుని యొద్దకు నడిపించిన వాడు కనుక వాళ్ళకు ఆ గుర్తింపు. ఆలోచించండి, ఎంతోమంది దేవుని సన్నిధికి దేవుని పిల్లలను నడిపించిన వాడు కనుక అలాంటి గుర్తింపు ఉంటుందండి. మరి పెద్ద ప్రవక్తలు చాలా వాక్యాలు చెప్పారు, చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. హోషయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోన, మీక, నహూము, హబ్బకుకు, జెఫనీ, హగ్గయ్, జకరియా, మళ్ళాకి వీళ్ళందరూ కూడా చిన్న ప్రవక్తలుగా గుర్తింపు తెచ్చుకున్నవాళ్ళు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, పెద్ద ప్రవక్తలైనా చిన్న ప్రవక్తలైనా యేసుక్రీస్తు కంటే గొప్ప ప్రవక్తలు ఎవరు ఇందులో? బైబిల్లో లేరండి. బైబిల్లో ఉన్న ప్రవక్తలందరికంటే యేసుక్రీస్తు వారు ఎంతో గొప్ప ప్రవక్త. అలాంటి గొప్ప ప్రవక్తకే సొంత ప్రాంతంలో గుర్తింపు లేకుండా పోయింది. యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఏ ప్రవక్త చేశాడు చెప్పండి? యిర్మీయా చేశాడా? ఏమండి, ఏలియా చేశాడా? యెహెజ్కేలు చేశాడా? ఏ ప్రవక్త చేశాడు? యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు అవి వ్రాయబడాలి అంటే భూలోకం కూడా సరిపోదని ఉంది బైబిల్లో.
మిగతా ప్రవక్తలు చేసిన అద్భుతాలు నోటితో మనం చెప్పొచ్చు, కానీ యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు చెప్పడానికి నీ జీవితం సరిపోదు. ఆయన అంత గొప్ప ప్రవక్త, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పాడు. యోనాయే కాదు, ఏ ప్రవక్తను యేసుక్రీస్తు ప్రక్కకు తెచ్చిపెట్టినా ఆయనతో సాటి అయిన ప్రవక్త ఎవరు ఎక్కడా కనిపించనే కనిపించరు. ఈ ప్రపంచంలో ఏ సేవకుడైనా యేసుక్రీస్తు కంటే గొప్పవాడు కానే కాడండి, ఎవరూ గొప్పవాళ్ళు కాదు. ఆయన చేసిన అద్భుతాలు ఎన్నండి, ఎన్ని మహత్కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని సహా ఆయన తిరిగి బ్రతికించాడు. కానీ మోషే గారు ఒక మాట అన్నారు, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టిస్తాడు అని అన్న మాట ఒక ఆయన చదువుకొని, మరి ఈయన మోషే కంటే పెద్ద గొప్పవాడేం కాదు కదా, నా వంటి అన్నాడు కాబట్టి ఆయన ఈయన ఒకటే అంటున్నాడండి. నోరు మూసుకో, షటప్ అన్నాను నేను. ఎక్కడున్న మాట? అపోస్తుల కార్యములు 3:22-23 చూడండి. అపోస్తుల కార్యములు 3:22-23, మోషే ఇట్లనెను ప్రభు అయిన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమైపోతాడని చెప్పాడండి. మోషే గారు ఏమన్నారు, ఆయన ఉన్న కాలంలో దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులు మీ కొరకు పుట్టిస్తాడు. నా వంటి అంటే ఆయన నాతో సమానుడనే ఆ మాటకు అర్థం. కొన్ని కొన్ని విషయాలలో ఆయన నాలాగే మీకు కనిపిస్తాడు. ఇంతకు మోషే గారికి యేసుక్రీస్తుకు ఉన్న దగ్గర సంబంధం ఏంటి, ఏంటి ఆ పోలికలు ఏంటి అని మనం ఆలోచిస్తే, మోషే భూప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు. వచనాలు చదివించడానికి సమయం లేదు, మనకు తెలిసిన వాక్యాలు. మోషే భూప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు, మరి యేసుక్రీస్తు ఎవరు? ఆయన సాత్వికుడే. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకును నా యొద్ద నేర్చుకునుడి అన్నాడు. ఇంకా ఎందులో ఆయనకి ఈయనకి పోలిక సరిపోతుందంటే, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని గుర్తింపు తెచ్చుకున్నాడు మోషే గారు. క్రీస్తు కూడా దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడని మన బైబిల్లో చదువుతున్నాం. నమ్మకం, సాత్వికం. మరి మిగతా విషయాల్లో ఎవరు? మోషే గారు, యేసుక్రీస్తు వారు ఎలా ఒకటవుతారు చెప్పండి. మోషే గారిలో లోపాలు ఉన్నాయి. ఆయన ఒకరోజు దేవుని మాటను ధిక్కరించి తప్పు చేశాడు. బండతో ఏం చేయమన్నాడండి దేవుడు? మాట్లాడమన్నాడు. ఈయన ఏం చేశాడు? కొట్టాడు. ఆయన కొట్టడం అలవాటు అయిపోయింది. ఒకసారి కొట్టాడు, రెండోసారి మాట్లాడమన్నాడు. రెండోసారి మాట్లాడమంటే మాట్లాడకుండా ఏం చేశాడు? కోపంలో, ఆ ప్రజలు మంచోళ్ళు కాదండి, ఆ ఇశ్రాయేలీలు బాగా ఇబ్బంది పెడుతున్నారు, ఈ హడావళ్ళలో ఆ దేవుడు మాట కాస్త నిర్లక్ష్యం చేసి బండను కొట్టేశాడు. కొట్టగానే దేవుని కోపం వచ్చింది. ఎందుకు బండను కొడితే దేవుని కోపం వచ్చిందో తెలుసా? ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరన్నందు? కొరింథీయులకు రాసిన పత్రికలో తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి. కొరింథీ మొదటి పత్రిక 14లో ఉంటుంది. తమ్మును వెంబడించిన అంటే ఐగుప్తు నుంచి కనాను దేశానికి వెళుతుంటే ఒక బండట ఇస్రాయిలీని ఏం చేస్తుంది? వెంబడిస్తుంది. ఐగుప్తు దేశము నుండి కనాను దేశపు దేశంలోనికి అడుగు పెట్టేంత వరకు యేసుక్రీస్తు వారు వాళ్ళని వెంబడించాడండి. అందుకే మోషే గారు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. మోషే గారికి క్రీస్తు ఎలా తెలుసు అనుకుంటున్నారా? ఆ మోషే గారి వెంట ఇస్రాయిలీలు వెంటే వస్తున్నాడండి ఆయన ఒక బండగా. ఆ బండెవరు? క్రీస్తే. ఆ బండతో మాట్లాడమంటే మాట్లాడే బండది. ఆయన క్రీస్తు. నీళ్ళిమ్మంటే ఇస్తాడు, కానీ మాట్లాడకుండా తొందరపాటులో కొట్టాడు. మీ కుమారుని మీ కళ్ళ ముందు ఎవరైనా కొడితే అలా ఏం చేస్తారు? అసలు మీ కళ్ళ ముందు ఎవడైనా కొంచెం చిన్నగా అలా అన్నా చాలు, అస్సలు ఎంత గొడవ చేస్తామని. ఎందుకంటే మన పిల్లల మీద మనకంత ప్రేమ. మరి దేవునికి ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు వారైతే ఆ యేసుక్రీస్తు అనే ఆ బండనే ఈ మోషే కొడితే ఎలా ఉంటుంది చెప్పండి? అందుకే కనాను దేశంలో అడుగు పెట్టడానికి నీకు అవకాశం ఇవ్వ. చాలా కష్టాలు పడ్డాను కదా ప్రభువా. ఆ పడితే పడ్డావు, ఎందుకు కొట్టావు? చాలా కష్టాలు పడ్డాను ప్రభువా, ఎన్ని అవమానాలు ప్రభువా, ఎంత ఇబ్బంది పెట్టారు, లక్షల మందిని నడిపిస్తున్నాను కదా ప్రభువా, 100 మంది 200 మందిని నడిపించే సేవకుడు అనుకుంటాడు. అబ్బా దేవుడు ముందు నేను, అబ్బా ఏదైనా ఆయన అడ్జస్ట్ అయిపోతాడులే, ఎంతమందిని నడిపిస్తున్నాను కదా. అక్కడ లక్షలకే దిక్కు లేదు, నీకు 100లకే ఉంది.
లక్షల మందిని నడిపిస్తున్న వాడికే దిక్కు లేదు. ఆయన మాట వ్యతిరేకిస్తే నీవు కనాను దేశంలో అడుగు పెట్టడానికి వీలు లేదు. ప్రభువా చూడాలనుందా అంటే అప్పుడు ఒక మాట అన్నాడు, కొండకి చూసుకో అన్నాడు. అక్కడ దగ్గరలో కొండ ఉంటే ఆ కొండకి చూడు కానీ అడుగు పెట్టడానికి. మరి మోషే గారు యేసుక్రీస్తు వారు ఎలా ఒకటవుతారండి? కొన్ని కొన్ని విషయాల్లో దగ్గర పోలుకుందే తప్ప యేసుక్రీస్తు వారు మోషే కంటే చాలా గొప్ప ప్రవక్త. ఆయన లాంటి ప్రవక్తలు భూమి మీదకు రాలేదు, రాబోరు, అలాంటి వాడు లేడు. అంత గొప్పవాడు యేసుక్రీస్తు వారు. తర్వాత ఒక మాట ఉందండి అక్కడ 24వ వచనం, అపోస్తుల కార్యాలు 3:24. మరియు ఈ యేసుక్రీస్తు అనే ఈ ప్రవక్త కోసం అట ఎంతమంది చెప్పారో చూడండి. సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ క్రీస్తు రాక దినము కొరకు ప్రకటించిన వాళ్ళే. ఏమండి, ప్రవక్తలు గొప్పవాళ్ళే కాదనడం లేదు. ఆ గొప్పవాళ్ళైన ప్రవక్తలు యేసుక్రీస్తు కోసం, యేసుక్రీస్తు జననం కోసం, ఆయన రాక కోసం చెప్పారు అంటే అంతమంది ప్రవక్తలు ఈయన గురించే చెప్పారంటే ఆ ప్రవక్తలందరికంటే ఆయన గొప్పవాడు కాడా? అంత గొప్ప ప్రవక్త గొప్ప గొప్ప సంగతులు చెప్పాడండి. ఆయన చెప్పే మాటలు కూడా మామూలు మాటలు కాదు. 3 రోజులు విన్నారట అండి. నిద్ర కానీ ఆహారాన్ని గుర్తు చేసుకుండా, ఎన్ని రోజులు నిద్రను గుర్తు చేసుకోకుండా, ఆహారాన్ని గుర్తు చేసుకోకుండా 3 రోజులు విన్నారట. మేము 3 గంటలు చెప్తే మీరు వింటారా? 3 అవర్స్ ఇవ్వండి, అసలు 1 అవర్కే కుదరదు. మా ప్రాంతంలో అయితే వెనకండి ఆమెన్ అంటుంటారు, అంటే ఆపోయా బాబు అని అర్థం. మాకేం తెలియదు ఈ సంగతి, మా ప్రాంతంలో లేండి అంటే గంట కూడా సహించవా? మరి అక్కడ 3 రోజులు విన్నారు. ఎంత గొప్ప ప్రసంగం చేశాడండి ఆయన అంటే మేము అంత గొప్పగా చెప్పలేమండి. కాబట్టి మాకు గంట కంటే మీరు ఎక్కువ వినలేరు. కానీ మన ప్రభువు చేసినటువంటి ప్రసంగం అది ఎన్ని రోజులైనా వినొచ్చు. 3 రోజులు విన్న తర్వాత వాళ్ళు మార్గంలో మూర్చిల్లి పడిపోతారు అని ఆయన 3 రోజులు అయింది వచ్చి భోజనం పెట్టి పంపండి అన్నాడు ప్రభు. చూసారండి, 3 రోజులు భోజనాన్ని గుర్తు చేసుకోకుండా, నిద్రను సహితం గుర్తు చేసుకోకుండా ఆయన మాటలు విన్నారు అంటే ఆయన ఎంత గొప్ప వాక్యాన్ని చెప్పిన బోధకుడు, ఎంత గొప్ప ప్రవక్త. అంత గొప్ప ప్రవక్త సొంత ప్రాంతానికి వచ్చి అద్భుతాలు చేస్తూ విలువైన వాక్యాన్ని చెబుతుంటే దయగల మాటలు విన్న వీళ్ళు ఆయనను ఘనపరచవలసింది పోయి వాళ్ళ మాటలతో ఎంత హీనపరుస్తున్నారో చూడండి, ఎంత ఘనహీనుడిగా చేస్తున్నారో చూడండి. మనవాడే కదా, మన యోసేపు కుమారుడే కదా, మరియమ్మ కుమారుడే కదా, అతని సోదరులంతా మనతో తిరుగుతున్నారు కదా, ఈయనకి ఇలాంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటున్నారండి? యేసుక్రీస్తు వారు ప్రవక్తే కాదండి, ఆయన ప్రవక్త, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు. ఎంత గొప్పవాడు ఆయన, ఎంత గొప్పవాడు. ఆయనకే ఏమి లేదు, గుర్తింపు లేదు. ఈ మాటలన్నీ నేను ఆలోచించిన తర్వాత ఇక సొంత ప్రాంతంలో మనం ఎంత ఎగిరినా ఇక ఇంతే సంగతి అనుకున్నాను నేను మాత్రం. నువ్వు ఎంత గట్టిగా చెప్పినా, ఏం చేసినా, నువ్వు పల్టీలు కొట్టినా, నువ్వు ఏం చేసినా, ఎంత గొప్ప సేవ చేయాలనుకున్నా నీవు ఘనహీనుడివే. ప్రభు చెప్పాడు కదా, అదే బయట ప్రాంతాలకు వెళ్ళు, నిన్ను గొప్పగా చూస్తారు. యేసుక్రీస్తు లాంటి పరిస్థితే ఒకప్పుడు ఇశ్రాయేలీల మధ్య సేవ చేసిన ప్రవక్తలకు వచ్చిందట. ఆ విషయాన్ని చెప్తున్నాడు, చూద్దాం మనం. లూకాసు వార్త అక్కడికి వెళ్దాం. అయిపోలేదండి, అక్కడ గొప్ప గొప్ప సంగతులు ఉన్నాయి కానీ మనం అప్పుడప్పుడు వాటిని వదిలేస్తూ చదువుతుంటాం, చదువుతుంటాం కానీ వదిలేస్తుంటాం. లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం యేసుక్రీస్తు వారి గురించి ఇంతవరకు చూసాం కదండి. 24వ వచనం ఒకసారి చదువుదాం. 24వ వచనం, లూకా 4:24. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు అంటే ఘనుడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఆ తర్వాత మరొక ప్రవక్త గురించి చెప్తున్నాడు చూడండి, ఏలియా ప్రవక్త గురించి చెప్తున్నాడు. ఏలియాని సొంత వాళ్ళు ఏం చేశారో చూడండి. యేసుక్రీస్తునే వాళ్ళు గొప్పగా చూడలేదు. ఒకప్పుడు ఏలియాని ఎలా చూశారో చూడండి సొంత వాళ్ళు. ఏలియా చదవండి, ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతట గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలలో అనేక మంది కొంచెం గట్టిగా చదవండి, విధవరాన్ రుండినను ఏలియా
సీదోనులోని సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. ఇందులో ఎంత అద్భుతమైన సత్యం దాగుందో తెలుసా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు తనకు సొంత ప్రాంతంలో గుర్తింపు ఇవ్వనప్పుడు మరలా అంతకు ముందు ఆయనకు ముందు వచ్చిన ప్రవక్తలను సొంత వాళ్ళు ఏం చేశారో చెప్తున్నాడు. ఎవరైనట? ఏలియా. ఏమండి ఏలియా ఎవరంటే? ఎవరంటే ఇశ్రాయేలీయుల మధ్య దేవుని ప్రవక్తగా సేవకుడుగా పనిచేసిన వాడు. ఎవరైనా ఏలియా. ఏమండి ఇశ్రాయేలీయులలో ఎవరైనా సేవకుడుగా వాళ్ళకు దేవుని వాక్యాన్ని చెప్పాలంటే ఇశ్రాయేలీయుల నుండి రావాలి. ఈయన కూడా ఇశ్రాయేలీయుడే. ఇశ్రాయేలీయులలో నుండి ఒక ప్రవక్తను లేవనెత్తాడు దేవుడు, అతనే ఏలియా. ఏలియా దినాల్లో 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడకపోవడాన్ని బట్టి కరువు వచ్చిందటండి. అసలు ఎందుకు వర్షం పడలేదు? ఎందుకంటే ఈయనే ప్రార్థన చేశాడు. వర్షం పడొద్దని ప్రార్థన చేసిన వాడు ఏలియానే. ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదనుంది. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, ఆయనను భూమి మీద వర్షం పడకుండునట్లు అతడు ఎలా చేశాడట? ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వరకు భూమి మీద వర్షం పడలేదు. ఎందుకు వర్షం పడకుండా చేశాడు? అసలు సేవకుడు అంటే వర్షాలు పడాలని చేయాలి అంతే కదండి. సమాజంలో మనం ప్రార్థన చేసేటప్పుడు అయ్యా వర్షాలు ఇవ్వు, నీ ప్రజలకు సహాయం చేయని ప్రార్థన చేయాలి. కానీ ఈ సేవకుడు మాత్రం వర్షాలు పడొద్దు అని ప్రార్థన చేశాడట. మనం కనుక ఆ ప్రార్థన మైకులో చేసామనుకోండి ఊరంతా వచ్చి పడతారు మన మీద. అయినా ఆయన మామూలుడు కాదండి, భయపడేవాడు కాదు, రోషం కలిగిన ప్రవక్త, సింహం. అసలు దేవుని సేవకుడు అంటే ఎలా ఉండదు సార్? ప్రజలకి ఏమైనా సమాజంలో ఉన్న వారికి ఎవరికి భయపడకూడదు. ఏలియా సరాసరి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అసలు ఎందుకు ఈ ప్రార్థన చేయవలసి వచ్చిందంటే, ఇశ్రాయేలీయులకు ఆ రోజుల్లో రాజు ఆహాబు రాజు, అతని భార్య యెజెబెలు, ఆమెతో దుర్మార్గులలో బైబిల్లో ఉంది. ఎవరికైనా స్పాట్ పెట్టిందంటే వాళ్ళు లేచిపోయినట్టు, ఇక అంతేసారి. మామూలు దుర్మార్గురాలు కాదు, ఇద్దరు కూడా కూడారండి. వీళ్ళిద్దరి కాలంలో ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని మార్గాన్ని వదిలిపెట్టి అన్ని దేవతలను సేవిస్తున్నారు. ఏమండి మన కళ్ళ ముందు దేవుని పిల్లలు కూడా ఇలాంటి పనులు చేస్తుంటే సేవకుడు ఏమవుతాడు? ఇంతకాలం వాక్యం చెప్పి దేవుని మార్గంలో నడిపిస్తే అన్ని జనులు చేసే కార్యక్రమాల్లో వీళ్ళుంటే అది చూసిన సేవకుడు అసలు భోజనం చేయగలుగుతాడా? ఎంత బాధండి సేవకునికి. తన కుటుంబాల్లో ఏదైనా సహించగలుగుతాడు, కానీ సంఘములో ఉన్నవాళ్ళు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు లోకంలో అని అంటే నిజమైన సేవకుడికి నిద్ర కూడా ఉండదండి. ఇది నిజం. ఆ బాధతో ఆ ఆవేదనతో సరాసరిగా రాజు ముందుకే వెళ్ళాడు. ఇతను చూసే ప్రజలందరూ ఇలా తయారయ్యారని. నీకు కానీ నీ భార్యకు కానీ నీ ప్రజలకు కానీ ఎవరికి దేవుడు అంటే భయం లేదు. కాబట్టి నేను ఒక్క మాట చెబుతున్నా, నా దేవుడైన యెహోవా పేరిట రాబోయే రోజుల్లో వర్షం కానీ భూమి మీద మంచు కానీ పడదని శాసించాడండి. దేవుడు వెంటనే స్పందించి ఏమన్నాడు తెలుసా? ఊరి నాయన వాడు అసలు దుర్మార్గుడయ్యా. ఎవరు? ఆహాబు. అయితే భార్య ఇంకా దుర్మార్గురాలు. నువ్వు ఈ మాట మరి ఆయన ముందుకు వచ్చి చెప్పావు, కాబట్టి ఒక పని చేయను ఆయన, నిన్ను నేను కాపాడుకోవాలి, కాబట్టి నిన్ను కూడా నీవు కాపాడుకోవాలి. తొందరగా వెళ్ళిపోయి కేరీతు వాగు దగ్గర దాక్కోమన్నాడండి దేవుడు. దేవుడు దాక్కోమంటున్నాడా? మనమైతే ఏ దాక్కోను, నా దేవుడు చూసుకుంటాడు, అయిపోతాడు ఇంతే సంగతి. ఆయన దాక్కోమన్నప్పుడు ఏం చేయాలా? దాక్కోవాలా. ఇప్పుడు మాస్కులు వచ్చాయి, పెట్టుకోమని చెప్పినప్పుడు ఏం చేయాలా? పెట్టుకోవాలి. పెట్టుకోను అంటే నువ్వే పోతావు. ఆలోచించాలి మీరు ఈ మాట. దేవుడు వెళ్ళి ఏం చేయమన్నాడండి? దాక్కోమన్నాడు. మరి దాక్కుంటే నాకు భోజనం ఏంటి ప్రభువా అంటే, నేను ఉన్నాను కదా, నీకు ఆహారం పంపిస్తా. ఎవరితో పంపిస్తానో తెలుసా? ఇవి మనుషులు ఎవరు నా మాట వినోళ్ళలాగా లేరు. నీ దగ్గరికి ఉదయం సాయంత్రం మాంసం రొట్టెలు వస్తాయి, కాకులు తీసుకొస్తాయని చెప్పాడండి. కాకులములకు ఆజ్ఞాపించి తిని. మనమైతే కాకులా? కాకులు ఏం చేస్తాయి? తెచ్చేయండి. ఆ కేరీతు వాగు దగ్గర ఉన్న నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేంత వరకు అతనికి ఆహారం ఏవి తెచ్చాయి? కాకులములు తెచ్చాయండి. కాకులు మాంసం తేవటం అంటే మామూలు పరీక్ష కాదు వాటికి. అసలు మాంసం మీరు తీసుకొచ్చి అక్కడ కోస్తుంటేనే అల్లాడిపోతుంటాయి అవి. ఒక్క మొక్క అయినా వేస్తే బాగుండు అనుకున్నా, కానీ మనం ఒక మొక్క కాదు కదా, అసలు చెక్క కూడా వేయం మనం. మనం ఎట్లాంటి వాళ్ళం? అవి అల్లాడిపోతుంటాయి. మీరు మాంసం తీసుకొచ్చుకొని అక్కడ కూర్చోండి, ఇక అంతే సంగతి.
పది ఇరవై కాకులు ఊరు నాయన అసలు ఎంత గోల చేస్తాయంటే అంత గోల. అసలు బాగా ఇష్టమైన ఆహారం అండి కాకులకు మాంసం. ఆ ఇష్టమైన ఆహారాన్ని నోట్లో పెట్టుకొని కొరకకుండా మింగకుండా నమలకుండా రుచి చూడకుండా నాలుక కూడా దానికి టచ్ అవ్వకుండా తీసుకెళ్ళి ఎక్కడ వాళ్ళకి ఏరీతూ వాగు దగ్గర ఉన్న ఈ కాకులకు ఒక భాష ఉందండి, వాటికి ఒక్కటే భాష, అదే తెలుసు, అవే మాట్లాడతాయి కావు కావు కావని. అంటే ఈ రొట్టెలు ముక్కలు నోట్లో పెట్టుకొని కూడా కావు కావు అనుకుంటూ పోతున్నాయంటే ఈ రొట్టెలు మావి కావు, ఈ మాంసపు ముక్కలు మావి కావు 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 అనుకుంటూ పోతున్నాయి. అవి కాకుల భాష, అది వాటికి అదే తెలుసు, మావి కావు 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 కావు, ఇవి మావి అసలే కావు. అప్పుడప్పుడు బంగారపు నాగులు ఆడవాళ్ళు ఓ శుభ్రం చేసుకుంటుంటారు అవన్నీ తెచ్చి బయటికి. అప్పుడు కాకి అక్కడ ఓడ మీద ఉండి కావు 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 కావు, నీవెప్పుడు ఇవి కానే కావు. అంటే ఏంటి, ఈ నాలుగులో చూసుకో తర్వాత కోడల మేడలోకి వెళ్ళిపోతాయి, ఇవి నీవు అసలే కావు కావు కావు. మనం కూడా పైసలు లెక్క పెట్టుకుంటున్నాం, అక్కడే గోడ మీద ఉండి కాకి అరుస్తూ ఉంటుంది కావు కావు కావని. మనకు అర్థం కాదు, మనం కావు కావు అంటే చుట్టాలు వస్తున్నారు అనుకుంటాం, మనం మామూలు కాదు, ఏదో బంధువులు వస్తున్నారు ఈరోజు మా ఇంటికి అనుకుంటారు. కాదు కాదు, ఇవి నీవి కావురా బాబు, నువ్వు లెక్క పెట్టుకుని అక్కడ పెట్టిపోవడమే. బ్యాంకుల ఉద్యోగస్తులు చూడండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్క పెట్టడం అక్కడ పెట్టడం పోవటమే, ఒకటి కూడా తీసుకొని పోవడానికి వీల్లేదు. మనం కూడా లెక్క పెట్టి 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 ఆ బీరువాలో పెట్టి మనం కూడా, అందుకే అవి అంటున్నాయి కావు కావని. పొలాల దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇక్కడ నుంచి ఓ అక్కడ మొత్తం మావేంటి అవి అంటుంటాయి, ఊరే కావు కావు కావురా 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 పిచ్చి కన్నా నావనుకున్నాను నీవి కావు. కేరీతు వాగు నీళ్లు అయిపోయేంత వరకు కాకోలములతో దేవుడు అతన్ని పోషించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఇంకా కరువు దేశంలో ఉందండి, నీళ్ళు అయిపోయాయి. ఇప్పుడు అక్కడి నుంచి స్థలం మారుస్తున్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, సీదోనులోని సారేపతను ఒక పట్టణానికి నీవు వెళ్ళాలి. అక్కడ కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా, విధవరాలింటికి. అసలు విధవరాలింటికి ఏలియా ఎందుకు పోతున్నాడు తెలుసా, తన ఆకలి తీర్చుకోవటం కోసం కాదు, సారేపతు విధవరాలు కుటుంబాన్ని పోషించడానికి వెళుతున్నాడు. సేవకుడు అంటే ముందు సోదరుడు చెప్పాడు ఏదో బ్రతకడానికి వచ్చాడు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏదో దోచుకోవడానికి వచ్చాడు, ఇది కాదు తప్పది. సేవకుడు మన ప్రాంతానికి వచ్చాడంటే మన పోషణ కోసం వచ్చాడు, మనకు ఉపయోగపడడానికి వచ్చాడు, మన మేలు కోసమే వచ్చాడని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. దేవుని సేవకుడైన ఏలియా సారేపతు పట్టణానికి ఎందుకు వెళుతున్నాడంటే విధవరాలు కుటుంబాన్ని పోషించడానికి. వెళ్ళిపోడండి దేవుడు వెళ్ళమనగానే ఆ పట్టణానికి వెళ్ళిన తర్వాత పట్టణం వెలుపల ఆ విధవరాలు ఏం చేస్తుందంటే పొలలు ఎరుకుంటుంది. ఆమెను పిలిచి అమ్మ నాకు దాహం వేస్తుంది కొంచెం నీళ్లు తీసుకురమ్మ పాత్రలో అన్నాడు. ఆమె వెళుతుంటే మరొక మాట చెప్పాడు పిలిచి, అమ్మ కొంచెం వచ్చేటప్పుడు చిన్న రొట్టె ముక్క ఒకటి తీసుకుని రమ్మ ఆకలితో ఉన్నాను అని అనగానే ఆమె అంటుంది, కరువు దేశంలో ఎలా ఉంది నీకు తెలుసు కదయ్యా, నా ఇంట్లో పట్టెడు పిండి ఉంది, తొట్టిలో బుడ్డిలో కొంత నూనె ఉంది, ఇక చివరిసారిగా నేను నా కుమారుడు వీటితో అప్పములు చేసుకొని తిని ఇక కాలం చెల్లించుకుందాం అనుకుంటున్నాం, కాబట్టి అందుకే కట్టెపొరలు ఏరుకోవడానికి వచ్చానయ్యా అనగానే, నీకేం పర్లేదు నువ్వు భయపడొద్దమ్మా నేను చెప్తున్నాను, ముందు ఒక పని చెయ్యి నువ్వు వెళ్ళగానే ఆ పిండితో చిన్న అప్పం నాకొకటి చేసుకునిరా నేను తింటాను, తర్వాత నువ్వు వెళ్ళి నీకోసం నీ కుమారుడు కోసం నువ్వు అప్పములు చేసుకో. ఒక్క మాట చెప్తున్నాను, భూమి మీద మరలా యెహోవా దేవుడు వర్షం కురిపించేంత వరకు నీ తొట్టిలో ఉన్న పట్టెడు పిండి తగ్గదు, బుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోదు అన్నాడండి. ఇంతకీ ఎవరు పోషణ కోసం వెళ్ళాడు, ఈయన విధవరాలు కుటుంబాన్ని పోషించడం కోసం వెళ్ళాడు. మరి ఇస్రాయేలు దేశంలో ఎంతోమంది విధవరాలు ఉన్నారని చదువుకున్నాంగా, అక్కడ చూడండి మీరు ఏముందో, ఇస్రాయేలులో అనేక మంది విధవరాళ్ళు ఉన్నను ఏలియా సీదోనులోని సారేపతను ఒక ఊరికి ఆ విధవరాలు యొద్దకే, కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదంటే అక్కడికి ఎందుకు పంపబడ్డాడు బయటికి. ఇక్కడ ఇస్రాయేలులోనే ఎంతోమంది విధవరాలు ఉన్నారు కదా, వీళ్ళకు పోషణ వచ్చు కదంటే వీళ్ళు అసలు లెక్క చేస్తే కదా, వీళ్ళు ఏలియాని ఏం చేయడం లేదు, లెక్క చేయడం లేదు, ఓ మనోడేగా మన బజారుడే కదా, మన మధ్య తిరుగుడే కదా, మన పుల్లయ్య కొడుకే కదా, మన ఎల్లయ్య మనోడే కదా, ఈ పిచ్చి మాటలు మాట్లాడి నీకుగా నువ్వే నిన్ను నీవు దిగజార్చుకుంటున్నావు, దేవుని సహాయాన్ని దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు నీవు.
ఒకవేళ ఏలియా ఇశ్రాయేలుల మధ్య ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలుల మధ్య ఉన్న ఆ విధవరాణులు కరువు కాలంలో ఏలియా దగ్గరికి వచ్చి ఒకవేళ మొరపెడితే అతను దేవునికి మొరపెట్టేవాడు వర్షాన్ని ఆపిన దేవుడు వాళ్ళకి ఆహారం కూడా ఇచ్చేవాడు కానీ వాళ్ళకు ఏలియా మీద సరైనటువంటి అభిమానం లేదు లెక్కలేదు మనోడే కదా మనకేం చేస్తాడు సొంత ప్రాంతంలో ఉన్నోడు ఏమీ చేయలేడా ఏమీ ఇవ్వలేడా దేవుని ద్వారా ఏమీ ఇవ్వలేడా సమాజానికి ఈ రోజు మనం అందరం బ్రతుకుతున్నాం అంటే దైవ సేవకుడు ప్రార్థన చేయబట్టే ఒక దైవ జనుడు మన మధ్య ఉండి మన కోసం మన కుటుంబాల కోసం మన పిల్లల కోసం ప్రార్థన చేయబట్టి కాదా ఈ రోజు దేవుడు మన అవసరాలు తీర్చేది మరి ఇశ్రాయేలులో ఎంతో మంది విధవరాలను పోషించొచ్చు కదా ఆయన ఎందుకు దేవుడు అక్కడికి పంపించాడంటే నాయన ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు నిన్ను లెక్క చేయరు కాబట్టి నువ్వు వెళ్ళిపో నాయన అక్కడ ఒక మంచి మనసున్న విధవరాలు ఉంది ఆమెను నువ్వు పోషించాలి ఈయన పోషింపబడడానికి వెళ్ళలేదండి మీరు అక్కడ ఆలోచిస్తే ఈయన ద్వారా ఒక కుటుంబం పోషింపబడుతుంది ఆయనకి ఇచ్చింది ఒక్క అప్పమే ఇచ్చింది ఎంత ఒక్క అప్పం మరి వాళ్ళకి ఎన్ని అప్పాలు ఇచ్చాడు దేవుడు వర్షం పడేంత వరకు ఏంటండి సేవకుడు అంటే మరి ఎందుకు ఇశ్రాయేలులో ఇంతమంది విధవరాళ్ళు ఉన్న వాళ్ళకి ఎవరికి సహాయం అందలేదంటే వాళ్ళు వస్తే కదా సేవకుడి దగ్గరికి వస్తే కదా సేవకుడు అంటే లెక్క లేదు ఎంత రోషం కలిగినటువంటి సేవకుడు అండి ఒకవేళ రోషంతో సేవకుడు పనిచేస్తుంటే ఆయనకు రోషం ఎక్కువ అండి ఏంటి రోషం ఎక్కువ ఉండొద్దా రోషం మీరు పౌరుషము గలవారై ఉండండి రోషము గలవారై ఉండండి అని బైబిల్లో లేదా ఒక ఆయన ఈ మధ్య మీసాలు తీసుకుని కనపడ్డాడండి నాకు ఏం బ్రదర్ మీరు మీసాలు తీశారంటే మనకు రోషం ఉండకూడదు కదన్నా అంటున్నాడు అంటే నువ్వు మీసం తీస్తే రోషం ఉండదా ఆడవాళ్ళకి మీసాలు ఉన్నాయండి రోషాలు లేవా ఆడవాళ్ళకి మీసాలు లేకపోయినా రోషాలు ఎంత జ్ఞానం మీసం తీసేస్తే రోషం ఎక్కడికి పోద్ది అసలు నువ్వు రోషం గలవాడవై ఉండాలి రోషం కలిగిన ప్రవక్త ఎవరు దేవుడు ఎవరు నేను రోషము కలిగిన దేవుడను నా మాట వినకపోతే మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును పిల్లల మీదకి రప్పిస్తానని ఆయన చెప్పలేదా ఆయన రోషంగా ఉన్నప్పుడు ఆయన కుమారుడిగా మనం ఎలా ఉండాలి రోషం పౌరుషం దేని విషయంలో అన్ని విషయాల్లో కాదు పాపం చేసే విషయంలో రోషంతో బ్రతుకు నేను పాపం చేయకూడదు రోషంతో పాపం చేయకుండా ఉండది రోషంతో కర తీసుకుని వీళ్ళందరూ ఉతకటం కాదు నీతిగా బ్రతుకు రోషం ఉంటే ఎలా బ్రతకాలో తెలుసా నీతిగా బ్రతకాలి రోషం ఉంటే దేవుని కోసం భక్తిగా బ్రతకాలి అది రోషం ఈ ఏలియా ప్రవక్తను ఏం చేశారట ఎంత చిన్న చూపు చూశారండి ఎవరు కూడా రాలేదండి ఆయన దగ్గరికి ఎవరు రాలేదు ఎవరైనా వస్తే అయ్యా నువ్వు దేవుని సేవకుడు కదా నీ దేవుడికి మొరపెట్టు మా దేవుడు మాకు సహాయం చేస్తాడని ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళకు కూడా సహాయం దొరికేది కానీ సొంత ప్రాంతంలో ఉన్నవాడు కనుక ఎవరు రాలేదండి మనవాడే కదా ఎంత గొప్ప భాగ్యం పోగొట్టుకున్నారండి ఒక్క ఆ సారేపతిలో ఉన్నటువంటి విధవరాలికి ఆ భాగ్యం దక్కింది వర్షం పడేంత వరకు మంచి పోషణ ఇంకొక ప్రవక్త గురించి చెప్పాడు అది కూడా చెప్పి నేను ముగింపులోకి తీసుకెళ్తాను లూకాసు వార్త 4:27 లూకాసు వార్త 4:27 మరియు అంటే ఇంకొక సందర్భం ఇక్కడ యేసుక్రీస్తు అనే ప్రవక్త గురించి చూసాం ఇదే లూకాసు వార్తలో ఏలియా గురించి చూసాం అక్కడే ఎలీషా ప్రవక్త గురించి చెబుతున్నాడు ప్రభు ఆ ఎలీషా దినములలో ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేకులైన అనేక కుష్ఠరోగులు ఉన్నను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప ఎవడు కూడా శుద్ధి నొందలేదు ఇదేంటండి ఒక్కసారి మీరు ఆలోచించాలి ఎలీషా గారి కాలంలో ఇశ్రాయేలు దేశంలో ఎంతో మంది కుష్ఠరోగులున్నా ఎక్కడో ఇతర దేశంలో అన్య దేశంలో ఉన్న సిరియా దేశస్థుడైన నయమాను ఒక్కడే శుద్ధి అయ్యాడట ఒక్కడే కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడట అలాంటి కుష్ఠరోగులు ఇశ్రాయేలులో ఎంతో మంది కుప్పల తెప్పలుగా ఉన్నారు ఉన్న వాళ్ళు ఎందుకు స్వస్థత పొందలేదు అంటే మనవాడే కదా ఎలీషా మనవాడే కదా మన మధ్య పుట్టాడు కదా మన మధ్య తిరిగాడు కదా మన మధ్య పెరిగాడు కదా ఆయన దగ్గరికి వెళ్ళదు ఆయన ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడు కాబట్టి రాలేదండి ఎక్కడో ఇశ్రాయేలు దేశపు చిన్నది
సిరియా దేశానికి చెరగొని తీసుకుపోబడ్డప్పుడు అక్కడ చెప్తుంది ఆ పాప ఈ నయమానును చూసి ఆయనకు కుష్ఠరోగం పరాక్రమశాలి కదండి సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను పరాక్రమశాలి పరాక్రమశాలి గాని ఇంటికి వచ్చి ఏడ్చేవాడే అనుకుంటున్నా నేను ఎందుకంటే కుష్ఠరోగం ఈ బాధంతా కూడా చూసిందండి ఆ చిన్నది సలహా ఇచ్చింది మా దేశంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు ఎలీషా ఆయన దగ్గరికి వెళ్తే దేవుడికి ప్రార్థన చేస్తాడు ఆ దేవుడు గొప్ప కార్యం చేస్తాడు కుష్ఠరోగం పోతుంది పంపించమ్మా నా యజమానిని మా దేశానికి అని చెప్పి ఆ భార్యకు నయమాను భార్యకి చెప్పగా ఎవన అతను ఆ భార్య మాట చిన్నదాని మాట విని ఎంత గొప్పగా చెప్పుంటదో ఒక సైన్యాధిపతి ఒక దేశం దాటి ఇంకొక దేశానికి వస్తున్నారంటే ఎంత నమ్మకం కలిగేటట్టుగా చెప్పుంటదండి దేవుడి గురించి ఆ చిన్నది వచ్చాడండి ఎక్కడి నుంచి వచ్చాడు సిరియా దేశం నుండి మనకు రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయంలో మనకి ఈ సందర్భాలు కనబడతాయండి మొదటి నుండి ఈ సిరియా దేశం నుండి నయమాను సరాసరిగా ఇశ్రాయేలు దేశానికి వచ్చి షోమ్రోను పట్టణంలో ఉన్న ఎలీషా ప్రవక్త ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాడండి తన పరివారంతో ఈ లోపల శిష్యుడు గెహాజీ లోపలికి వెళ్ళాడు అయ్యా సిరియా దేశపు సైన్యాధిపతి అట నయమాను కుష్ఠరోగంతో ఉన్నాడు స్వస్థత కోసం వచ్చాడు అనగానే లోపల నుండి ఆయన కబురు పెట్టాడు ఏమని మన దేశంలో ఉన్నటువంటి యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళి ఏడు సార్లు యెహోవా దేవుని పేరిట స్నానము చేయమని చెప్పు అని పంపించాడు ఆ యోర్దాను నదికి వెళ్ళి సిరియా దేశపు సైన్యాధిపతి నయమానుకు చెప్పు స్నానం చేయమని ఏడు సార్లు ఈ మాట చెప్పగానేనండి కోపం రగులుకుని వచ్చింది ఆయనకి ఎందుకు కోపం రగులుకుందట ఎందుకో తెలుసా నేను దేశం దాటి నేను ఇక్కడికి వస్తే ఎక్కడో ఉన్న దేశం నుంచి ఈ దేశానికి వస్తే కనీసం సేవకుడి ఇంట్లో నుంచి బయటికి రాకుండా రోగం ఉన్న చోట చెయ్యి ఆడించి ఆ దేవుడికి ప్రార్థన చేసి స్వస్థపరచకుండా లోపలే ఉండి ఎక్కడికి వెళ్ళమన్నాడు యోర్దాన్ నదికి వెళ్ళాలంట మా ప్రాంతంలో ఇంతకంటే గొప్ప నదులు ఉన్నాయి అవసరమైతే నేను అక్కడ పోయి మునుగుతా మా దేశంలో మా ప్రాంతంలో ఉన్న నదులు ఇంతకంటే శ్రేష్టమైన నదులు నేను వెళ్ళిపోతానని వెనక్కి తిరిగాడండి వెనక్కి తిరిగి వెళుతుంటే ప్రక్కన ఒక దాసుడు ఉన్నాడండి చాలా మంచోడు ఏమండి మన మన మధ్యలో కూడా సంఘాల్లో కొంతమంది ఉంటారు సేవకుడు ఏదైనా అన్నాడు అనుకోండి చూసావా అన్నా నిన్ను ఎలా అన్నాడు నువ్వేంటనుకున్నావు ప్రభుత్వ ఉద్యోగివి నువ్వు అంతటోడు నువ్వు ఇంతటోడు అయ్యగారు ఎట్ట అంటాడా అని కొంచెం రెండు కట్టెపుల్లలు ఎక్కువ పెట్టి నిప్పు ఎక్కువ చేసి కిరోసిన్ పోసి అవసరం మండకపోతే భగ్గుమనేటట్టుగా చేసి ఆ సంఘంలో నుంచి వాళ్ళని బయటికి తీసిపోతాడు ఎలాంటి వాళ్ళు లేరు ఈరోజు సంఘాల్లో కానీ ఇతను చాలా మంచోడు అయ్యా ఈ తిక్క పనులన్నీ వదిలేసుకుంటే మంచిది అసలే రోగం ఉంది కదా ఏదైనా నీ పరాక్రమాన్ని చూపించు పరాక్రమశాలి వంట కదా అంటే ఏదో ఒకటి చూపించేవాడు కదా దానికంటే ఇది బెటర్ కాదు నువ్వు పరాక్రమాన్ని చూపించంటే ఏదో చేయాలి కానీ ఇప్పుడు ఇది స్నానం చేయటం చేయమంటాం అది అంతకంటే చాలా చిన్న పని చేసి చూడరాదు అసలే రోగం ఉందిగా అని సలహా ఇచ్చాడు ఓరి నిజమేరు నాకు రోగం ఉంది వెళ్దాం పదా తగ్గించుకుని వెళ్ళాడండి ఏడు సార్లు స్నానం చేశాడు యెహోవా దేవుని పేరట పసిబిడ్డ వంటి దేహం పొందుకున్నాడు పొందుకున్న తర్వాత ఇశ్రాయేలుల దేవుడు ఎంత గొప్పవాడో ఆ దేవుడు నియమించిన ప్రవక్త ఎంత గొప్పవాడో తెలుసుకొని సరాసరిగా ప్రవక్త ఇంటికి వచ్చాడండి వచ్చి బోలెడని బహుమానాలు అక్కడి నుంచే తెచ్చాడు ఆయన దేశం నుంచి ఎందుకంటే ఆ పాపది చెప్పినటువంటి మాటను బట్టి నమ్మకం కలిగింది కనుక నాకు స్వస్థత దేవుడు ఇవ్వగానే ఆ దేవుడి పేరట నేను ఈ కానుకలు సమర్పించాలి ఈ బహుమానాలు ఇవ్వాలి సేవకుడికి అని తీసుకొని వచ్చాడండి అయ్యా ఈ రోగం పోతే నేను బహుమానాలు ఇవ్వాలని ఈ బహుమానాలు తెచ్చాను ఈ వెండి తీసుకో ఈ వస్త్రాలు తీసుకొని ఇస్తుంటే ఆయన అన్నాడు యెహోవా జీవం తోడు అసలు నాకు ఇవేవి అవసరం నువ్వు తీసుకెళ్ళు నాకు అవసరం లేదన్నాడండి అవసరం లేదన్నప్పుడు పక్కన ఒక ఆయన ఉన్నాడండి ఎవరు యెహజీ అనుకున్నాడు ఆయనకు అవసరం లేదు నాకు అవసరం ఉందిగా ఆయనకు అవసరం లేకపోతే నాకు అవసరం లేదా చాలామంది సేవకులు ప్రక్కన ఉంటారండి కొంతమంది కేటుగాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారంటే ఆయన తిండు మమ్మల్ని నేను ఒక చోటకి మీటింగ్కి వెళ్తానండి నా ప్రక్కన ఒక తమ్ముడు వచ్చి కూర్చున్నాడు నేను కొంచెం బెటర్గానే చాలమ్మన్నాను ఇక ఆయన నా వైపు చూస్తున్నాడు నువ్వు ఇంతలోనే చాలంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి గుడ్లు ఉరిగి చూస్తున్నాడు నేను అనుకో నువ్వు చచ్చినా పర్లేదురా నా పని ఇంతే నీ పని అంతే అని అనుకున్నాను అంటే నువ్వు తినవు కొంచెం అక్కడక్కడ మాకు ఇవన్నీ అనుభవాలు చెబుతున్నానండి ఎవరిలో కించపరచమని చెప్పట్లేదు గలీజ్గా మనం ఉండకూడదు దేవుని పిల్లలం అంటే విశ్వాసైనా సేవకుడైనా చాలా హుందాతనంగా బ్రతకాలి
మనం తినాలనిపిస్తే ఇంటి దగ్గర ఉన్నప్పుడు 2 కేజీలు తెచ్చుకోవచ్చు పర్లేదు దేవుని సేవకుడంటే హుందాతనంగా కనిపించాలి సమాజానికి దేవుడు చూసి మెచ్చుకోవాలి తిండిబోతుగా ఉండకూడదు అరే నువ్వు తిండిబోతువైతే గొంతు కత్తి పెట్టుకోరా అన్నాడు దేవుడు అదైన అట మోసి తాగుతామేనని ప్రియమైన దేవుని సేవకులారా దేవుని పిల్లలారా ఈ గెహాజీ అనుకున్నాడు ఆయనకి అవసరం లేకపోతే నాకేనే వచ్చుగా ఈయన పక్కన ఉంటే ఆయన బాగుపడ్డు నన్ను బాగుపడనేవాడు అవసరమైతే నా తెలివితేటలు ఉపయోగించి నేను కూడా ఏదో సంపాదించుకుంటా అనుకున్నాడు ఇక అదంతా తర్వాత సంగతి ఇప్పుడు ఈయన బహుమానాలు తీసుకొచ్చి ఇస్తుంటే ఈయన ఏమన్నాడు యెహోవా జీవము తోడు నాకేమీ అవసరం లేదు అప్పుడు నయమాను ఏమని విన్నవించుకుంటున్నాడో అసలు సేవకుని ఏం అడుగుతున్నాడో చూడండి మతిపోతుంది మీకు ఈ మాట చదివితే సేవకుని గొప్పతనాన్ని తెలుసుకున్న ఈ నయమాను సేవకుని ఏం అడుగుతున్నాడో తర్వాత మాట చదవండి రాజుల మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం ప్రియులారా రాజుల 2వ గ్రంథం 5 17 అప్పుడు అంటే ఎప్పుడైతే ఈ స్వస్థత వచ్చిందో దైవ సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు యెహోవా దేవునికి తప్ప దహన బలి నైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇక అర్పించను ఎంత మంచి తీర్మానం తర్వాత రెండు కంచర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా అని అడుగుతున్నాడు ఇదేంటండి ఈయన బహుమానాలు ఇస్తుంటే ఆయన వద్దన్నాడు ఇప్పుడు అడుగుతున్నది ఏంటి అయ్యా నేను ఇచ్చే బహుమానాలను వద్దంటున్నావు కదా నేను ఒక్కట కోరుకుంటున్నానయ్యా నీ దగ్గర ఒక్కటి నాకు ఇప్పించగలవా ఇవ్వగలవా రెండు కంచర గాడిదలు మోయుపాటి మన్ను నువ్వు తిరిగావే నీ పాదాలు ఎక్కడెక్కడైతే తాకాయి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న మన్నునే నాకు రెండు కంచర గాడిదలు మోయిపాటు మన్ను నీ పాదాల కంటిన ఆ మన్నును నాకు ఇప్పిస్తే నా దేశంలో సాక్షార్థంగా చల్లుకుంటాను ఇశ్రాయేలు దేశంలో షోమ్రోను పట్టణంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు ఆయన కాలుకు ఆయన పాదాల కంటిన మట్టికి విలువ ఉన్నదని నేను సాక్షార్థంగా నా దేశంలో చెప్పుకుంటానయ్యా నీ పాదాల కంటిన ఆ దూళ్ళుంది నీ ప్రాంతంలోది రెండు కంచర గాడిదలు మోయిపాటి మన్ను నాకు ఇప్పించకూడదా అని అడుగుతున్నాడండి దేవుని సేవకుడు అంటే ఏమనుకున్నారండి ఆయన తిరిగిన ప్రాంతంలో ఉన్న మన్ను అడుగుతున్నాడండి అంటే ఆ మంటికి కూడా ఎంత విలువ ఉందని గుర్తించాడు మీరు ఆలోచించండి దేవుని సేవకుడు అంటే లెక్కలేదు ఈ రోజు విశ్వాసులకు దేవుని సేవకుడు అంటే సమాజంలో ఉన్న వాళ్ళకి లెక్కలేదు సమాజంలో ఉన్న వాళ్ళకి లెక్కలేదంటే వాళ్ళకి దైవ జ్ఞానం లేదు దేవుని పిల్లగా చెప్పుకుంటున్న మనం దైవ సేవకుని విలువని ఎప్పుడైనా గుర్తించగలిగామా ఆయనని ఇంట్లోకి వచ్చి పాదాలు మోపితే నీకెంత దీవెనో తెలుసుకున్నావు ఎప్పుడైనా నీకెంత ఆశీర్వాదమో తెలుసుకున్నావా ఒక కుటుంబంలో భోజనం చేస్తున్నారండి అప్పుడే బైబిల్ పట్టుకుని సేవకుడు వస్తుంటే ఆ ఇంటి ఆయన అన్నాడు అనుకుంటానే ఉన్నా ఇప్పుడే వస్తాడని అంటే నువ్వు తినేదాని కోసం వస్తున్నాడు ఆ సేవకుడు అందుకే వీళ్ళందరి కోసం పంపించాడు కరోనా దేవుని సేవకుడు అంటే ఏంటో తెలియాలండి దేవుని సేవకుడికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం పోదని బైబిల్లో లేదా ఎందుకు మనం ఇలా చేస్తున్నాం యేసుక్రీస్తు వారు అపోస్తలుని మార్కు సువార్త 6వ అధ్యాయంలోనే ప్రవక్త తన స్వదేశమందు హితుడు కాడని చెప్పిన తర్వాత శిష్యులకి ఏమన్నాడంటే మీరిద్దరిద్దరుగా వెళ్ళండి ఆయన ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అన్నాడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని ఇంట్లో చేర్చుకొనకపోతే ఏం చేయమన్నాడు చూడండి మార్కు సువార్త 6:11లో మార్కు సువార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని చూడగలిగితే ఏ స్థలములోనైనా ఏ గ్రామంలోనైనా జనులు మిమ్మల్ని చేర్చుకోకపోతే మీరు చెప్పే వాక్యాన్ని వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు వారి మీద సాక్ష్యార్థముగా ఉండుటకు మీ పాదముల కంటిన ధూళిని దులిపివేయండి ఆ తర్వాత వాళ్ళ దుమ్ము నేను దులుపుతా మీ దుమ్మేద మీరు దులపండి అది సాక్ష్యార్థంగా ఉంటుంది వాళ్ళ దుమ్మేంటో నేను దులిపేస్తా ఏమనుకున్నారు సేవకుడు అంటే దేవుని సేవకుని పాదాల కంటిన ధూళికి కూడా విలువ ఉంటుందని యేసుక్రీస్తు వారి మాటల ద్వారా నయమాను మాటల ద్వారా మీరు తెలుసుకోవాలి ఈరోజు దేవుని సేవకుడు అంటే ఏమనుకున్నారండి దేవుని సేవకుడు మన ఇంటికి వస్తున్నాడంటే దేవుడు మన ఇంటికి వస్తున్నాడని అర్థం తెలుసా మీకు దేవుని సేవకునికి భోజనం పెడితే దేవునికి పెట్టామని అర్థం చేసుకోవాలి దేవుని సేవకునికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే
నా దేవునికి నేను ఇచ్చానని అనుకోవాలి నీవు. సేవకుడు దేవుడని నేను అనడంలా, నా దేవునికి ఇచ్చానని నీవు అనుకోవాలి. సేవకుడు దేవుడు కాదు, దేవుని ప్రతినిధి, దేవుని సేవకుడు. యేసుక్రీస్తు వారు రేపు ఆయన వచ్చినప్పుడు కుడివైపున ఉన్న వారితో అంటాడట, నేను ఆకలి కొంటే మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పిక కొంటే మీరు నాకు దాహమునికి ఇచ్చారు, నేను వస్త్రహీనునై ఉంటే నాకు మీరు బట్టలు ఇచ్చారు, పరదేశినై ఉంటే నన్ను చూడవచ్చారు. ఇవన్నీ చెబుతుంటే ప్రభువా, నీతిమంతులు అంటారట, ఎప్పుడయ్యా నీకు ఇవన్నీ చేసింది అంటే, ఇదిగో ఈయన సోదరులు నా సేవకుల్లో ఒకరికి చేశారు, నా దాసులలో ఒకరికి చేశారు, మీరు నాకు చేసినట్టే. దేవుని సేవకునికి చేస్తే, దేవుని పిల్లలకు చేస్తే, దేవుని కార్యాలు చేసేవారికి చేస్తే ఎవరికి చేసినట్టు? యేసుక్రీస్తుకు చేసినట్టేనండి. కనుక ఎప్పుడు కూడా దేవుని సేవకుని చిన్న చూపు చూడొద్దు ప్రియులారా. ఇప్పటివరకు నేను చెప్పాను, ప్రవక్తగా యేసుక్రీస్తు వారికి కూడా సొంత ప్రాంతంలో ఘనత లేకుండా పోయింది. ఒకప్పుడు ఏలియా గారి సంగతి కూడా అంతే అయిపోయింది, ఎలీషా గారు కూడా అలానే మారిపోయాడు, ఘనహీనుడుగానే ఉన్నాడు వాళ్ళ ప్రాంతంలో. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి తదనంతరం అపోస్తలులు యూదుల మధ్య సువార్తను ప్రకటిస్తే యూదులు ఏం చేశారో తెలుసా? ఆ మాటలను తిరస్కరించి, బెదిరించి, కొట్టి, చెరసాలకు అప్పగించి వారి ప్రాణాలను తీయాలని చూడలేదా? సొంత వాళ్ళండి. యూదుల మధ్య, ఇస్రాయేలీల మధ్య దేవుని సేవ ఉన్నతంగా అపోస్తలులు చేస్తే వాళ్ళని ఏం చేశారో మనం బైబిల్లో చదువుతున్నాం. ఆదిమ సంఘాన్ని కూడా ఏం చేశారో మనం బైబిల్లో చదువుతున్నాం కదండి. ఒక్కసారి ఒక మాట చదవండి, ముగించేస్తాను. ఒక్కసారి అపోస్తుల కార్యములు 13:44 నుండి, అపోస్తుల కార్యముల గ్రంథము 13:44 చదువుదాం ప్రియమైన దేవుని సేవకులారా. చదవండి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా 13:44 నుండి, మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణం అంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు చూసారండి, యూదులు సొంత వాళ్ళండి. యూదులు జనసమూహములను చూచి మచ్చరముతో, అంటే ఎంతమంది వస్తారా దేవుని మాటలు వినడానికి? మనం కూడా అప్పుడప్పుడు సేవకులుగా సమాజంలోకి వెళ్ళినప్పుడు పెద్ద గుంపు వచ్చేసారనుకోండి సంఘం, ఇంకా చుట్టుప్రక్కల నుంచి కూడా వచ్చారనుకోండి, ఇక దేవుని విరోధులైన వాళ్ళు మన మీద విషయం దాలుస్తూ ఉంటారు. చూసారా, మచ్చరముతో నిండుకొని నిండుకొని ఏం చేస్తానంటే సేవకుల్ని దూషించుచు పౌలు చెప్పిన మాటలకు అడ్డము చెప్పిరి. దేవునికి అడ్డు చెప్పకూడదండి. ఏమున్నాడు అక్కడ పౌలు? వారు చెప్పిన మాటలకు అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని ఏం చేశారు? త్రోసివేశారు. మేము సొంత వాళ్ళమని, మీతో ఉన్నామని, మీతో కలిసి తిరిగామని మమ్మల్ని ఇంత హీనంగా చూస్తారా? మా మాటలు మీరు త్రోసివేస్తారా అని చెప్పి త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక, ఇదిగో మేము పరాయి వారి దగ్గరికి అన్యజనులకు యొద్దకు వెళ్ళుచున్నాం. చూసారండి, సొంత ప్రాంతంలో లెక్క చేయకుండా, ఆ మాటలకు విలువనివ్వకుండా వాళ్ళని హీనపరిచినప్పుడు, బెదిరించి వాళ్ళని చంపాలని చూసినప్పుడు, ఇక మీరు వద్దంటున్నప్పుడు మేమెందుకు ఉంటాం ఇక్కడ? ఈ వాక్యాన్ని మేము అన్యజనుల మధ్యకు తీసుకెళ్తామని అన్యజనుల మధ్య ప్రకటిస్తే వాళ్ళు ఏం చేశారు చూడండి. 48 వచనం, అన్యజనులు వీళ్ళు చెప్పిన ఆ దేవుని మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. అన్యజనులేమో మహిమపరిచారట, సొంత వాళ్ళేమో దూషించారట. చూసారా, దేవుని వాక్యం చెబుతుంటే సొంత వాళ్ళు దూషించారు, అన్యజనులు ఆ వాక్యాన్ని మహిమపరిచారు. ప్రవక్త తన స్వదేశమందు ఎప్పుడు కూడా ఘనహీనుడే. అయినా సరే దేవుని సేవకులారా, నేను ఒక మాట చెప్తున్నాను. పౌలు గారు ఒక మాట చెప్పారు, కొరింథీ మొదటి పత్రిక, ఒకసారి చదవగలిగితే ఒక్క మాట, కొరింథీ మొదటి పత్రిక 15:58 చివరి మాట చదువుకుని ముగించుకుందాం. దైవజనుడైనటువంటి పౌలు గారు మనకు ధైర్యాన్ని ఇస్తూ ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58, దేవుని పని చేస్తున్న వాళ్లకు దైవజనుడుగా ఒక పెద్దగా ఆయన ఇస్తున్న సలహా ఏంటంటే, ఏమన్నాడండి? కాగా నా ప్రియ సహోదరులారా, దేవుని సేవకులారా, మీరు ప్రయాసపడుతున్నారు కదా సేవ సేవలో, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు
ఎప్పుడు కూడా ఆసక్తులుగానే ఉండండి. ఎవరు లెక్క చేయకపోతే మీకెందుకు, ఎవరు లెక్క చేయకపోతే మీకెందుకు, మీరు చేసే పని మీరు చేయండి. అలాగని మీ సొంత ప్రాంతాల్లో మీరు వాక్యం చెప్పకూడదని నేను అనడం లేదండి. అలా అనుకుంటే యేసుక్రీస్తు కూడా చెప్పకూడదు, మరి చెప్పాడు కదా ఆయన. సొంత ప్రాంతమైన సేవకుడు సొంత ప్రాంతమైన చెప్పాలి, అది వేరే ప్రాంతమైన చెప్పాలి. ఇక్కడ మీకు నేను వాక్యం చెప్తున్నాను, నా సొంత ప్రాంతంలో కూడా చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది. వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా, వాళ్ళు విన్నా వినకపోయినా, మారినా మారకపోయినా, సేవకుడు వాక్యం చెప్పాలి. సేవకుడు వాక్యం చెప్పాలి. ఒకవేళ వాళ్ళ మధ్య గుర్తింపు లేదండి, ఎక్కడెక్కడ గుర్తింపు లేదన్నాడు, స్వదేశములోను బంధువులలోను సొంత ఇంటి వారిలోను ఆయనకి సేవకుడికి ఏముండదు, విలువ ఉండదు, ఘనత ఉండదు. మరి మిగతా ప్రాంతాల్లో ఘనత ఉంటుంది. ఒకవేళ మీరు సొంత ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తుంటే, ఒకవేళ మీ ప్రజల మధ్య మీకు గుర్తింపు లేకపోయినా, దేవుని దగ్గర మీకు ఒక మంచి గుర్తింపు ఉన్నదన్న సంగతి మీరు తెలుసుకోవాలి. ప్రజలు గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే ఏంటి, నా దేవుడు ఒకడు మనల్ని గుర్తిస్తే అంతే చాలు. అలా అనుకునే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పారు. అలా అనుకునే సొంత వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా, ఏలియా గొప్ప గొప్ప కార్యాలు దేవుని కోసం చేశాడు, ఎలీషా చేశాడు, అపొస్తలులు చేశారు, ఆదిమ సంఘం చేసింది, ఈ తరంలో మనం చేయాలి. గుర్తించినా గుర్తించకపోయినా చేయాలి. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము. ప్రవక్త స్వదేశంలో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో ఘనుడే. సొంత ప్రాంతంలో తప్ప ఎక్కడైనా ఘనుడే, ఎక్కడైనా గొప్పవాడే. దేవుని దృష్టిలో ఇంకా గొప్పవాడు దేవుని సేవకుడు. కాబట్టి గొప్పవారైన సేవకులను మీరు గొప్పగా చూడండి. సేవకుడు అంటే చాలా గొప్పవాడండి, విలువైన వాడండి. మనను పరలోకానికి నడిపించేవాడు కనుక ప్రేమించండి, ఆదరించండి, గుర్తింపునివ్వండి, సహాయపడండి. తెలియని వాళ్ళంటే గుర్తించలేదు. వాక్యం తెలుసుకున్న మనమైన ఇప్పటి నుండి ఏం చేయాలి, మన సొంత ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్న సేవకులను గుర్తించి, వాళ్ళను గౌరవించి, వాళ్ళను సన్మానించి, వాళ్ళను గొప్పగా చూడండి. అందుకు దేవుడు మీకు పరలోక రాజ్యంలో చోటును అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి మాటలు మీ దాసులకు మీ పిల్లలైన వారికి సంఘానికి చెప్పాను. అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ బ్రతుకులాగున సహాయం చేయండి. సేవకులను దీవించండి. ఈ కుక్కునూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ను ఆయన ఆశీర్వదించండి. దైవ సేవకులందరినీ దీవించండి. వారిని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, మీరు గుర్తిస్తున్నారన్న సంగతి చెప్పాను. ఆయన ధైర్యంతో విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృప దయచేయండి. రాబోయే రోజుల్లో ఉన్నతమైన సేవ ఈ కుక్కునూరు మండలాల్లో మీరు జరిగించమని కోరుకుంటూ, ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, ఈ కార్యక్రమానికి మీ పిల్లలు ఎంతమంది సహాయ సహకారాలు అందించారో ఆ సంఘంలోని బిడ్డలందరినీ కూడా మీ కృపకు పాత్రులుగా చేయమని, మీ చిత్తమైతే మరొకసారి మేమందరం ఏ రీతిగా కూడుకొని మరొక గొప్ప సంగతిని నేర్చుకున్నట్టు కృప చేయమని, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.